హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర్ రెడ్డి మరి ఈ వీడియోలో ఎస్సిటి టెట్ ఏపీ ఎస్సిటి టెట్ ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులకు ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నా అసలు కొత్తగా ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులు ఈ తక్కువ సమయంలో ఎక్కువగా ఏ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాలి మీరు టెట్ ఈజీగా క్వాలిఫై కావాలి అంటే ఎక్కువగా ఏ విధంగా చదవాలి అదే విధంగా ఏ సబ్జెక్ట్స్ పైన ఎక్కువగా కాన్సంట్రేట్ చేయాలి ఆల్రెడీ టెట్ ప్రిపరేషన్ లో ఉన్న వాళ్ళు మరింత టెట్ స్కోర్ పెంచుకోవడం ఎలా అనేది ఒక చిన్న సలహా మాత్రమే ఫ్రెండ్స్ మరి ఆ చిన్న సలహా చెప్పే ముందు ఒక చిన్న విషయము మనం రేపు అనగా 20th జూన్ 2022 ఎస్సిటిని బేస్ చేసుకొని కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము కంప్లీట్ వీడియోస్ మీకు రిఫరెన్స్ గా ఇస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము మరి కంప్లీట్ ఎస్సిటి ప్యాకేజ్ కేవలము 800 రూపీస్ మాత్రమే ఇంకా ఆలస్యం చేసుకోవద్దు రేపటి నుంచి ఒక షెడ్యూల్ ప్రకారము జూలై 30 వరకు సిలబస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది జూలై 30 తర్వాత మీకు ఎగ్జామ్ డేట్ వరకు మీకు గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం అయితే జరుగుతుంది మరి మన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే రేపు బ్యాచ్ స్టార్ట్ అనుకోండి మార్నింగ్ షెడ్యూల్ ఇస్తాం ఆ మార్నింగ్ షెడ్యూల్ బేస్ చేసుకుని ఈవినింగ్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అలా డే టు డే షెడ్యూల్ ఉంటుంది మొత్తం జూలై 30 కల్లా సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది మరి రేపు షెడ్యూల్ ఇచ్చాము ఆ రోజే చదవాలా నెక్స్ట్ రోజు ఓపెన్ కావా అంటే ఫ్రెండ్స్ వీడియోస్ కానీ ఎగ్జామ్స్ కానీ మీకు ఎగ్జామ్ డేట్ వరకు యాక్టివ్ లోనే ఉంటాయి మీరు క్లాసెస్ ఎప్పుడైనా వినొచ్చు ఎగ్జామ్స్ ఎప్పుడైనా రాసుకోవచ్చు విల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే నా నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు 8341 9492 ఒక షెడ్యూల్ ప్రకారము వీడియోస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ మరి కొత్తగా ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులు ఏ సబ్జెక్ట్ మీద ఇప్పుడు ఎక్కువగా ఫోకస్ చేయాలి టెక్స్ట్ బుక్ 8th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్ ఉంది కదా అని 8th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్ అంతా ఇప్పుడు చదువుకుంటా కూర్చుంటే సరిపోదు కదా మరి ఇప్పుడు ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులు కొత్తగా ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులు ఎస్పెషల్లీ ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి అంటే ఫస్ట్ ఈజీగా స్కోర్ చేసేటువంటి సబ్జెక్ట్ ఈజీగా అర్థం చేసుకునేటువంటి సబ్జెక్ట్ తెలుగు సో తెలుగులో మనకు తెలుగు అంటేనే మనకు చాలా కష్టం అనుకుంటారు అదే విధంగా ఈజీగా స్కోర్ చేయొచ్చు లేని ఒక అపోహలో ఉంటారు ఫ్రెండ్స్ తెలుగు ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసేటువంటి టాపిక్ తెలుగు మనకు 24 మార్క్స్ కంటెంట్ 6 మార్క్స్ మెథడ్స్ లో మనకు తెలుగు చాలా ఈజీలే మన మదర్ టంగ్ తెలుగే కదా తెలుగు మనం ఈజీగా చేయొచ్చులే అనుకుంటాం బట్ కన్ఫ్యూజ్ అయ్యేటువంటి టాపిక్ తెలుగే స్కోర్ తగ్గించుకోవడానికి పాసిబిలిటీ ఉండే సబ్జెక్ట్ తెలుగే హై స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఉండేటువంటి సబ్జెక్ట్ కూడా తెలుగే సో తెలుగులో మీరు ఎక్కువగా ఫస్ట్ మీరు చేయాల్సింది ఆ వ్యాకరణ పట్టు మహా అంటే 7 డేస్ కన్నా ఎక్కువ పట్టదు ఫ్రెండ్స్ మీరు పర్ఫెక్ట్ గా చదివితే రోజుకు గంట 2 గంటలు కాదు మినిమం మీరు ఒక షెడ్యూల్ ప్రకారము ఒక టైం టేబుల్ వేసుకొని మినిమం 6 to 7 లేదా 7 to 8 అవర్స్ ప్రకారం చదివితే యాజ్ యూజువల్ గా తెలుగు కంప్లీట్ చేయడానికి 7 డేస్ కన్నా ఎక్కువ అయితే పడ్డదు సో 7 డేస్ కన్నా తక్కువనే పడుతుంది తప్ప 7 డేస్ కన్నా ఎక్కువ అయితే 100% అయితే తీసుకోదు ఫస్ట్ మీరు ఆ వ్యాకరణం పాటు మొత్తము మహా అయితే మనకి 12 టాపిక్స్ ఉన్నాయి సో 12 టాపిక్స్ రోజుకు 3 టాపిక్స్ పరంగా కవర్ చేసినా అంటే ఒకే సబ్జెక్ట్ చదవమని నేను చెప్పడం లేదు రోజు 3 సబ్జెక్ట్స్ పరంగా తీసుకున్నా కానీ తెలుగు మనం 7 డేస్ లో కంప్లీట్ చేయవచ్చు మరి ఫస్ట్ ఆ వ్యాకరణం పాటు క్షుణ్ణంగా అర్థం చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సంధులు తీసుకున్నాం అనుకోండి ఆ సూత్రాలు ఏంటి ఆ సూత్రాలను బేస్ చేసుకుని మనకు ఏ పదం ఇచ్చినా దాన్ని మనం ఏ విధంగా డివైడ్ చేసుకోవాలి ఆ అలంకారాలు ఏంటి నెక్స్ట్ ఛందస్ ఏంటి పర్యాయ పదాలు ఏంటి ప్రకృతి వికృతులు ఏంటి అర్థాలు ఏంటి నానార్థాలు ఏంటి నెక్స్ట్ అలా మొత్తం మీద మనకు ఏదైతే వ్యాకరణం ఉందో వర్ణమాలను బేస్ చేసుకుని బేసిక్స్ కాన్సెప్ట్స్ మొత్తం ఏంటి ఇలా ఒక ఆర్డర్ ప్రకారం మీరు క్లియర్ గా చదివిన తరువాత టెక్స్ట్ బుక్ చివర్లో ఇచ్చింటు చూడండి ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది టెక్స్ట్ బుక్ చివర్లో వ్యాకరణం పాటు ఉంటుంది చూడండి ఆ వ్యాకరణం పాటు క్షుణ్ణంగా చదువుకుంటే చాలు సో 100% మీరు తెలుగులో ఈజీగా 20+ స్కోర్ చేయడం పెద్ద కష్టమైతే కాదు మెథడ్స్ లో కూడా కొన్ని చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఉంటాయి లాజిక్స్ ఉంటాయి అంటే ఇక్కడ నుంచి బిట్ తగలొచ్చు అని సో ఇక్కడ నుంచి బిట్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయని సో అలా వెళ్ళినా మెథడ్స్ మనం ఈజీగా 4 మార్కులు చేయడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది సో మీరు మెయిన్ గా తెలుగులో వ్యాకరణం మీద బాగా పట్టు సాధించండి మహా అంటే 7 డేస్ కన్నా ఎక్కువ పట్టదు అంటే మీరు ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్ గా చేస్తే లేదు రోజు గంట 2 గంటల ప్రిపరేషన్ అయితే మనం ఏం చెప్పలేము సో మీరు పర్ఫెక్ట్ గా ప్రిపరేషన్ వెళ్తే ఒక షెడ్యూల్ ప్రకారం వెళ్తే పక్కాగా మీకు 7 డేస్ కన్నా ఎక్కువ అయితే పట్టదు తెలుగులో మీరు 100% గ్రిప్ సాధించాలి 100% మీరు తెలుగులో స్కోర్ అయితే చేయాలి ఈజీగానే ఉంటుంది బట్ కన్ఫ్యూజ్ లేకుండా మీరు ఈజీగా స్కోర్ చేసేటువంటి ఒక టాపిక్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే తెలుగు అని చెప్పుకోవచ్చు
నెక్స్ట్ మరో టాపిక్ ఏంటి అంటే నెక్స్ట్ మ్యాథ్స్ అంటే చాలా మంది మ్యాథ్స్ అంటే కష్టం అనుకుంటూ ఉంటారు సో మ్యాథ్స్ టెట్ పరంగా మనము 50% ఆల్మోస్ట్ 12 టు 14 మార్క్స్ 12 టు మొత్తం 24 మార్క్స్ లో 12 టు 14 మార్క్స్ ప్రతి ఎవరీ స్టూడెంట్ చేసే విధంగానే ఉంటుంది క్వశ్చన్ పేపర్ సో ప్రతి అంటే కొంచెం ప్రిపేర్ అయినా కానీ అంటే ఏ ఎవరేజ్ స్టూడెంట్ అయినా కానీ 12 నుంచి 14 మార్క్స్ చేసే విధంగానే ఉంటుంది ఆ రిమైనింగ్ 6 to 8 మార్క్స్ మాత్రమే కొంచెము మోడరేట్ హై లెవెల్ స్టాండర్డ్ లో ఉంటుంది అంటే 12 టు 14 మార్క్స్ అయితే ఈజీగా ఎవరేజ్ స్టూడెంట్స్ చేసే విధంగానే ఉంటుంది అంటే బేసిక్స్ కాన్సెప్ట్స్ పరంగానే 10 టు 12 లేదా 12 టు 14 మార్క్స్ ఆ బేసిక్ నాలెడ్జ్ కాన్సెప్ట్స్ ను బేస్ చేసుకునే ప్రాబ్లమ్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ మిగతా 8 టు 12 మార్క్స్ అనేటివి రిమైనింగ్ 8 టు 12 మార్క్స్ అనేటివి కొంచెం స్టాండర్డ్ లెవెల్ పెంచి కొంచెం హై స్టాండర్డ్ లెవెల్ లో పెంచుతారు అంటే మనము మ్యాథ్స్ లో కూడా ఒక బేసిక్ నాలెడ్జ్ బాగా డెవలప్ చేసుకుంటే టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ప్రాబ్లమాటిక్స్ మీరు ప్రాబ్లమ్స్ క్షుణ్ణంగా చదువుకుంటూ క్షుణ్ణంగా పేపర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీరు మ్యాథ్స్ లో స్కోర్ చేయడం కూడా పెద్ద కష్టమైతే కాదు చాలా మంది మ్యాథ్స్ అంటే నాకు భయము మ్యాథ్స్ నాకు రావటం లేదు చేస్తున్నా నాకు రావటం లేదు అది నెగిటివ్ పాయింట్ నీకై నువ్వు నెగిటివ్ పాయింట్ క్రియేట్ చేస్తున్నటువంటి క్వశ్చన్ అది సో నీకు మ్యాథ్స్ రాదు అని నువ్వు క్రియేట్ చేస్తున్నావు కాబట్టి నీకు నిజంగానే మ్యాథ్స్ రాదు అనే భ్రమలో ఉన్నావు నువ్వు అంతేకాని నీకు మ్యాథ్స్ రాదు అనేది కాదు నువ్వు ఆ భ్రమలో ఉన్నావు కాబట్టి 2+2 = ఎంత అనగానే 5 చెప్తున్నావు ఎందుకని నువ్వు ఆ భ్రమలో ఉన్నావు నాకు మ్యాథ్స్ రాదు నాకు మ్యాథ్స్ అంటే భయము నేను మ్యాథ్స్ చేయలేకపోతున్నాను అనే భ్రమలో ఉన్నావు అనే టెన్షన్ లో ఉన్నావు కాబట్టి నువ్వు ఒక చిన్న ప్రాబ్లం ఇచ్చినా కానీ నువ్వు ఆన్సర్ సరిగా చేయలేకపోతున్నావు అదే మ్యాథ్స్ సబ్జెక్ట్ మీద కొంచెం ఇష్టం పెంచుకో కొంచెం ప్రాక్టీస్ చేయి నీకు మ్యాథ్స్ సబ్జెక్ట్ చాలా ఈజీగా ఉంటుంది సో మన వీడియోస్ చూడండి మ్యాథ్స్ సబ్జెక్ట్ అయితే 200 కే ఇస్తున్నాము మీకు పక్కా మ్యాథ్స్ అయితే పక్కా ఈజీగా అనిపిస్తుంది క్లియర్ గా అర్థమవుతుంది కూడా ఈవెన్ ఇక్కడ తెలుగు కూడా చాలా స్పష్టంగా వ్యాకరణం పాటు చెప్పాను టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి చివరిలో ఇచ్చినటువంటి ప్రతి వ్యాకరణం పాటు కూడా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది ఏ ఇండివిజువల్ సబ్జెక్ట్ అయినా మనం 200 తీసుకుంటున్నాం కంప్లీట్ ప్యాకేజ్ అయితే కేవలము 800 నెక్స్ట్ సైకాలజీ సైకాలజీ చాలా వరకు చాలా మంది ఒకసారి చదివేస్తారు ఏది ఒకసారి చదివితే రాదు ఫ్రెండ్స్ ఇక్కడ ఈవెన్ మ్యాథ్స్ కానివ్వండి తెలుగు కానివ్వండి సైకాలజీ కానివ్వండి ఏదైనా కానివ్వండి ఒక్కసారి చదివితే వచ్చేటువంటి సబ్జెక్ట్ కాదు సో సైకాలజీ మీరు ఏంటంటే కీ పాయింట్స్ హైలైట్ చేసుకోవాలి మనం చదివేటువంటి కాన్సెప్ట్ మనం మొత్తం ఉండేది 5 కాన్సెప్ట్స్ ఒకటి శిశు వికాసము 2 అభ్యసనము 3 మూర్తిమత్వము 4 వైయక్తిక భేదాలు 4 అధ్యయన పద్ధతులు సో ఈ 5 టాపిక్లను బేస్ చేసుకుని శిశు వికాసము అభ్యసనము ఎక్కువగా స్కోర్ చేసేటువంటి టాపిక్స్ ఎక్కువగా బిట్స్ టచ్ చేసేటువంటి టాపిక్స్ సో మీరు కీ పాయింట్స్ దాంట్లో ఉండేటువంటి సబ్ టాపిక్స్ నేను ఫస్ట్ చెప్పాను అసలు సిలబస్ యొక్క సిలబస్ షీట్ మీ దగ్గర ఉండాలి ఫస్ట్ ఆ సిలబస్ షీట్ లేకుండా ఎవరు ఏం చేయడానికి లేదు మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నావు ఆ సిలబస్ షీట్ అనేది పక్కాగా నీ దగ్గర ఉండాలి సైకాలజీ ఆ సైకాలజీలో 5 టాపిక్స్ ఆ 5 టాపిక్స్ లో మళ్ళీ సబ్ టాపిక్స్ అధ్యయన పద్ధతులు అనుకున్నాం అనుకోండి అంతో పరిశీలన పద్ధతి ఆ పరిపృచ్ఛ పద్ధతి అలా మొత్తం ఎన్నైతే అనుదైర్య పద్ధతి తెలియక పద్ధతి అలా మొత్తం ఎన్నైతే పద్ధతులు ఉన్నాయో అది మొత్తం మీకు సబ్ టాపిక్స్ తో రావాలి ఆ సబ్ టాపిక్స్ తో కూడా మీకు కీ పాయింట్స్ అనేటివి క్లియర్ గా నోట్ చేసుకుంటూ మీరు క్లియర్ గా ఫామ్ చేసుకుని అది కూడా అర్థం చేసుకుంటూ చదవాలి సైకాలజీ ఊరికే బ్లైండ్ గా చదవకూడదు ఊరికే బ్లైండ్ గా వెళ్ళిపోతే నీకు ఆ సబ్జెక్ట్ గుర్తుండదు ఒకసారి కాదు 2 సార్లు చదువు 3 సార్లు చదివినా నీకు అర్థం కాదు దాన్ని ఏం చేయాలి అర్థం చేసుకుంటూ ఏదో ఒక ఇమాజిన్ ఒక ఎగ్జాంపుల్ కి ఊహించుకుంటూ ఒక చిన్న లాజిక్ ద్వారా ఒక చిన్న కోడింగ్ ద్వారా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఊహించుకుంటూ చదివితేనే నీకు అది ఈజీగా అర్థమవుతుంది అంటే పలాన్ కంటెంట్ ఉంది ఆ కంటెంట్ ఒక చిన్న ఇమాజిన్ తో ఊహించుకోవాలి అంటే పలానికి ఒక ఇమాజిన్ తో దాన్ని మనం దానికి కన్వర్ట్ చేసుకుంటూ చదివితేనే సైకాలజీ అర్థమవుతుంది తప్ప అంత ఈజీగా ఊరిక చదువుకుంటూ పోయి నేను 3 సార్లు చదివాను 4 సార్లు చదివాను అంటే కుదరదు ఫ్రెండ్స్ ఓకేనా ఇంకోటి సైకాలజీ కానీ ఏదైనా కానివ్వండి చదివిన తర్వాత ఒకసారి ప్రాక్టీస్ చేయాలి ఎగ్జామ్ రాయాలి ఎగ్జామ్ రాస్తేనే నీకు ఆ బిట్ అడిగేటువంటి విధానం ఏంటో తెలుస్తుంది ఆ క్వశ్చనింగ్ ఏ విధంగా అడిగినా చేయడానికి నీకు ఆస్కారం అయితే ఉంటుంది సో సైకాలజీని డైరెక్ట్ గా చదవద్దు డైరెక్ట్ గా చదవకుండా చదువుతూ దాన్ని అర్థం చేసుకుంటూ చదవడానికి ట్రై చేయండి సో ఇది కూడా ఈజీ సబ్జెక్టే మనం అనుకున్నంత టెట్ లో అయితే సో 50% సో మొత్తం 12
ప్లస్ పెడగాసి 6 కదా సో 24 లో 24 ప్లస్ 6 లో 24 లో మనకి హాఫ్ పార్ట్ 12 టు 14 వరకు మనకు బేసిక్ నాలెడ్జ్ పరంగానే ఇస్తాడు అంటే మనం ఈజీగా క్వశ్చన్ అర్థం చేసుకొని ఆన్సర్ చేసే విధంగానే ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా స్కోర్ చేయాలి అంటే ఆ బేసిక్ నాలెడ్జ్ పైన బాగా పట్టు సాధించాలి అర్థం చేసుకుంటూ దానికి ఒక ఇమేజిన్ ఒక ఊహించుకుంటూ చదివితే సో సైకాలజీ చాలా ఈజీనే కీ పాయింట్స్ హైలైట్ చేసుకోవాలి ఒకసారి కాదు రెండు మూడు సార్లు మీరు ఖచ్చితంగా రివిజన్ చేయాల్సిందే మరి అంత సమయం లేదు కదా నాకు రివిజన్ చేసే సమయం ఉందా అంటే నా దగ్గర ఆన్సర్ అయితే లేదు సో మీరు ఒక గంట రెండు గంటల ప్రాక్టీస్ కాదు ఇప్పుడు కొంచెం హెవీగా మీ ప్రాక్టీస్ ప్రిపరేషన్ ని కొంచెం స్టాండర్డ్స్ పెంచుకోండి ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 4 అవర్స్ నెక్స్ట్ 4.5 నెక్స్ట్ 5 అవర్స్ ఇలా 1 వీక్ అలా మీ ప్రిపరేషన్ స్టాండర్డ్ లెవెల్స్ పెంచుకుంటే కానీ మీరు టెట్ లో పాసిబిలిటీ ఉన్నంత వరకు స్కోర్ అయితే సాధించగలరు ఇది థర్డ్ సబ్జెక్ట్ పరంగా తెలుగు బాగా వ్యాకరణం మీద పట్టు సాధించాలి మ్యాథ్స్ బేసిక్స్ కాన్సెప్ట్స్ బాగా పట్టు సాధించాలి సో బేసిక్స్ కాన్సెప్ట్స్ తో పాటు ప్రాబ్లమాటిక్ కూడా బాగా పట్టు సాధించాలి ఒకసారి కాదు రెండు సార్లైనా మీకు టెక్స్ట్ బుక్ లో ఉండే ప్రతి ప్రాబ్లం టెక్స్ట్ బుక్స్ పక్కన ఉండాలి టెక్స్ట్ బుక్స్ పక్కన పెట్టుకోవాలి టెక్స్ట్ బుక్స్ లేవు అంటే దానికి కూడా మన దగ్గర ఆన్సర్ అయితే లేదు నెక్స్ట్ సైకాలజీ పిల్లలు చెప్పాను కదా నెక్స్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ సో మనకు నెక్స్ట్ వచ్చే సబ్జెక్ట్ ఏంటి ఇంగ్లీష్ ఇంగ్లీష్ అనేది బేసిక్ నాలెడ్జ్ బాగా ఉండాలి సో ఎంత చదివినా ఒక ఇంగ్లీష్ అనేది కొందరికి చాలా ఈజీగా అనిపిస్తుంది కొందరికి ఒక మహాసముద్రం లాగా అనిపిస్తూ ఉంటుంది సో ఇంగ్లీష్ అనేది బేసిక్ నాలెడ్జ్ బాగా క్షుణ్ణంగా రావాలి టెక్స్ట్ బుక్ ను బాగా చదవాలి సో టెక్స్ట్ బుక్ ను చదివే టైం లేదు కాబట్టి మీకు బేసిక్ నాలెడ్జ్ పైన బాగా గ్రిప్ ఉన్నప్పుడు మాత్రమే ఆ ఇంగ్లీష్ మనం ఈజీగా చేయగలము ఆ గ్రామర్ పాయింట్స్ ని బేస్ చేసుకొని సో ఇంగ్లీష్ బేసిక్ నాలెడ్జ్ అనేది బాగా మీ మైండ్ లో పట్టుండాలి అదేవిధంగా మెథడాలజీ కూడా ఈవెన్ ఇక్కడ పెడగాసి కూడా పెడగాసిలో మనము డైరెక్ట్ ఈవెన్ సైకాలజీలో అయితే మనం పక్కాగా పలాన్ టాపిక్ నుంచి బెట్టిస్తాడు అని కూడా చెప్పడానికి ఎక్స్పెక్ట్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం మీద 24 మార్క్స్ ఈవెన్ 30 మార్క్స్ లో ఈజీగా 20 మార్క్స్ పలాన్ టాపిక్ నుంచి రావచ్చు పలాన్ టాపిక్ నుంచి బిట్ పడచ్చు అని మనం ఈజీగా చెప్పడానికి కూడా ఆస్కారం అయితే ఉంటుంది సో అవి మీరు హైలైట్ చేసుకుంటూ అదే సబ్ టాపిక్స్ మీ దగ్గర ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే ఆ సబ్ టాపిక్స్ ఉన్నప్పుడు మాత్రమే మీరు మెయిన్ గా ఆ టాపిక్ మీద ఫోకస్ అయితే సాధించగలరు నెక్స్ట్ ట్రై మెథడ్స్ సో ట్రై మెథడ్స్ అంటే మీకు తెలుసు దీన్ని బాగా అర్థం చేసుకుంటేనే ఈజీ అర్థం చేసుకోకపోతే కష్టం థియరీ కాన్సెప్ట్ సో థియరీ కాన్సెప్ట్ అంటే అర్థం ఏంటి దాన్ని మనం ఎలాగంటే అలా చదివితే రాదు ట్రై మెథడ్స్ అనేది ఊరికే చదువుకుంటూ పోతే ట్రై మెథడ్స్ మీకు రాదు 12 మార్క్స్ ఉంటుంది అంటే మ్యాథ్స్ లో 12 ప్లస్ 24 కంటెంట్ 6 మార్క్స్ మెథడ్ కదా ఆ 6 మార్క్స్ ఇక్కడ ట్రై మెథడ్ లో కలుస్తుంది సైన్స్ సోషల్ లో వచ్చేటువంటి 6 మార్క్స్ ఇక్కడ కలుస్తుంది కాబట్టి మొత్తము 12 మార్క్స్ సైన్స్ సోషల్ మెథడ్స్ మ్యాథ్స్ మెథడ్స్ రెండు 6 ప్లస్ 6 కలిసి 12 మార్క్స్ మనకు ట్రై మెథడ్ అనేది ఉంటుంది సో అది థియరీ కాన్సెప్ట్ బాగా సో థియరీ కాన్సెప్ట్ అంటే మీరు జస్ట్ ఒక చదువుకుంటూ పోతే కాదు దాన్ని అర్థం చేసుకుంటూ అంటే ఏ క్వశ్చన్ టచ్ చేయొచ్చు దాన్ని మన మెయిన్ కీ పాయింట్స్ మీరు హైలైట్ చేసుకుంటూ కీ పాయింట్స్ నోట్ చేసుకుంటూ కీ పాయింట్స్ నోట్స్ మన దగ్గర పర్ఫెక్ట్ గా ఉంది అనుకోండి లాస్ట్ 10 to 15 డేస్ ఆ రివిజన్ కోసం మనం ఆ కీ పాయింట్స్ ఉపయోగించుకోవాలి అంటే ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయ్యే వారి కోసం చెప్తున్నా ఇది ఓన్లీ న్యూగా ప్రిపేర్ అయ్యేటువంటి వారి కోసం మాత్రమే ఆల్రెడీ ప్రిపేర్ అయిన వారికి ఇది అవసరం లా వాళ్ళు ఆల్రెడీ హై స్టాండర్డ్ లో ఉంటారు కాబట్టి అవసరం లేదు కొత్తగా ప్రిపేర్ అయ్యే వారికి మెయిన్ గా కీ పాయింట్స్ ఫోకస్ చేసుకుంటూ ఉండండి ఆ కీ పాయింట్స్ మీరు తర్వాత లాస్ట్ 10 to 15 డేస్ లో అయినా కానీ కీ పాయింట్స్ ఫోకస్ చేసుకుంటే చాలు ఇది మనకు ట్రై మెథడ్స్ కూడా అంతే థియరీ కాన్సెప్ట్ కాబట్టి కొంచెం మీరు హై లెవెల్ అర్థం చేసుకుంటూ ఆ పాయింట్స్ నోట్ చేసుకుంటూ చదవడము అలవాటు చేసుకోండి ఓకేనా నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఈవీఎస్ సైన్స్ సోషల్ సో ఇది మనకి ఇక్కడ చుక్కలు కనిపించేటువంటి టాపిక్ ఎందుకంటే ఈ టైంలో అంటే ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయినటువంటి వారికి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం నేను చెప్పడం లేదు కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వారికి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈవీఎస్ అంటాం సిక్స్త్ లో మళ్ళీ సైన్స్ సోషల్ ఉంటుంది సెవెంత్ లో సైన్స్ సోషల్ ఉంటుంది మళ్ళీ ఎయిత్ లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మళ్ళీ సోషల్ అంటాం అంటే ఇంత మనం హెవీ సిలబస్ మనకి ఈ సోషల్ ఈవీఎస్ పార్ట్ సైన్స్ సోషల్ పార్ట్ కవర్ చేయాలంటేనే మనకి ఈజీగా 1 మంత్ టైం పడుతుంది సో దీన్ని మీరు 2-3 రోజులలోనే కవర్ చేయాలి
ఆ మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెయిన్ పాయింట్స్ ను కవర్ చేసుకుంటూ ఒకసారి రెండు మూడు రోజులు కవర్ చేసి తర్వాత ఆ కీ పాయింట్స్ వరకు చదువుకోవడమే మంచి పద్ధతి. ఇప్పుడు మొత్తం చదవడము అనేది మీకు సమయం అనేది లేదు, మొత్తం సిలబస్ చదవద్దు అని చెప్పడం లేదు. అంటే మనం ఇప్పుడు దేనికి మనం ప్రయారిటీ ఇవ్వాలి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8th క్లాస్ సోషల్ క్షుణ్ణంగా చదవాలి అంటే ఖచ్చితంగా మనకి 1 వీక్ టైం పడుతుంది. సో సోషల్ చదవాలి పర్ఫెక్ట్ గా అర్థం చేసుకోవాలి అంటేనే మనకు ఈజీగా 1 మంత్ టైం పడుతుంది. 3rd, 4th, 5th ఈవీఎస్ పార్ట్ మినిమం ఒక 3-4 డేస్ వేసుకున్నా, 6th క్లాస్ ఒక 3-4 డేస్ వేసుకున్నా, 7th ఒక 3 డేస్ వేసుకున్నా, 8th మళ్ళీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అంటాం, మళ్ళీ 8th సోషల్ అంటాం. అంటే ప్రతిదీ క్షుణ్ణంగా చదవాలంటే ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి కీ పాయింట్స్ వరకు మీరు బాగా హైలైట్ చేసుకొని, ఇంకోటి సోషల్ సైన్స్ లో టెక్స్ట్ బుక్ చివర్లో బిట్స్ ఇచ్చి ఉంటారు చూడండి, అవి బాగా ఫోకస్ చేయండి. టెక్స్ట్ బుక్ లో మీకు మెయిన్ పాయింట్స్ ఉంటాయి చూడండి, ఆ మెయిన్ పాయింట్స్ అండర్లైన్ చేసుకుంటూ ఆ కీ పాయింట్స్ ని ఫోకస్ చేసుకుంటూ చదవండి. సో ఎలా అంటే అలా చదివితే ఇప్పుడు మీకు ఆ సమయం దాటిపోయారు, మీరు ప్రిపరేషన్ లో కొంచెము ఆ సమయం నుంచి బయటికి రావాలి. సో ఇంకా కొంచెం హెవీగా మీ ప్రిపరేషన్ స్టాండర్డ్ లెవెల్స్ పెంచండి, 100% మీరు ఈజీగా టెట్ లో స్కోర్ అయితే చేయగలరు. నెగిటివ్ పాయింట్ మాత్రం వదిలేసేయండి, మీ మైండ్ లో ఎటువంటి నెగిటివ్స్ ఉన్నా కానీ నెగిటివ్ పాయింట్ వదిలేసేయండి, 100% మీరు సక్సెస్ అయితే సాధించగలరు. నేను టెట్ ఇంత తక్కువ టైం ఉంది, నేను ప్రిపేర్ కాగలనా, ఇలాంటి నెగిటివ్ పాయింట్స్ అన్ని వదిలేసేయండి. నువ్వు 100% సక్సెస్ కాగలవు, నువ్వు ట్రై చేయాలి, నువ్వు ఫోకస్ చేయాలి. ఫోకస్ చేస్తే నువ్వు అనుకున్న దానికన్నా టెట్ లో ఎక్కువ స్కోర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది, కానీ తక్కువ స్కోర్ అయితే చేయవు. టెన్షన్స్ వదులుకో, నీలో ఉన్నటువంటి నెగిటివ్ మైండ్ ని వదిలేసేయి, అప్పుడే నువ్వు సగం విజయం సాధించేశావు. నీలో ఉండేటువంటి నెగిటివ్ పాయింట్స్ ని వదిలేసి, నీలో ఉండేటువంటి అధైర్యాన్ని వదిలేసి, నువ్వులో ఉండేటువంటి ధైర్యాన్ని పెంచుకొని, దాన్ని రెట్టింపు చేసుకుని ఉత్సాహంతో చదివితే ఆటోమేటిక్ గా నువ్వు సగం విజయం అక్కడే సాధించావు, రిమైనింగ్ సగం విజయం కోసం నువ్వు ట్రై చేస్తే చాలు. ఓకే ఫ్రెండ్స్, విష్ యూ ఆల్ ది బెస్ట్. అందరికీ మంచి స్కోర్ చేయాలి, అందరికీ ఆల్ ది బెస్ట్. బాగా చదవండి, బాగా ప్రాక్టీస్ చేయండి. రేపు స్టార్ట్ అయ్యేటువంటి బ్యాచ్ లో ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే ఇప్పుడే ఈ నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు.